శుభోదయం. బిఏ ద్వితీయ సంవత్సరంలోని నాలుగో సెమిస్టర్ నాలుగో పేపర్లో మూడో యూనిట్ అయినటువంటి నవల, ఈ నవల రచనలో ఈరోజు మనం చెప్పుకునేటువంటి కవి ఎవరనంటే వాసిరెడ్డి సీతాదేవి గారు. వాసిరెడ్డి సీతాదేవి గారు. ఈ వాసిరెడ్డి సీతాదేవి గారిని గురించి మనం ఈరోజు గమనించుకుంటాం. క్లాస్ లో మనం ఉప్పాళ రంగనాయక గారి గురించి, ఆమె రచించినటువంటి నవలల గురించి మనం వివరించుకోవడం అనేది జరిగింది. అయితే ఈ రోజు మనం వాసిరెడ్డి సీతాదేవి గారి గురించి మనం వివరించుకుంటాం. అయితే ఈవిడ జీవిత చరిత్ర ఏమిటి, ఎక్కడ పుట్టారు, ఈమె రచించినటువంటి నవలలు ఏంటి అనేటువంటి అంశాన్ని ఈరోజు వివరించుకుంటాం. అయితే వాసిరెడ్డి సీతాదేవి గారు ప్రసిద్ధ నవల మరియు కథా రచయిత. ఈమె ప్రసిద్ధమైనటువంటి నవల మరియు కథా రచయిత వాసిరెడ్డి సీతాదేవి గారు. నవలలు రాశారు, అలాగే ఈమె కథలు కూడా రాయడం అనేది జరిగింది. అయితే ఎప్పుడు పుట్టారు అని అంటే, సీతాదేవి గారు డిసెంబరు 15 1933 సంవత్సరంలో జన్మించడం జరిగింది. డిసెంబరు 15 1933 సంవత్సరంలో ఈమె జన్మించారు. ఈమె ఎప్పుడు మరణించారంటే ఏప్రిల్ 13 2007 సంవత్సరం. ఏప్రిల్ 13 2007 సంవత్సరంలో ఈమె మరణించడం జరిగింది. ఈమె గుంటూరు జిల్లాలో చేప్రోలులో జన్మించారు. గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా చేప్రోలులో ఈమె జన్మించడం అనేది, చేప్రోలులో ఈమె జన్మించారు. ఈమె తల్లిదండ్రులు ఎవరనంటే వాసిరెడ్డి రాఘవయ్య గారు మరియు రంగనాయక. తల్లిదండ్రులు వాసిరెడ్డి రాఘవయ్య గారు అని తల్లి రంగనాయకమ్మ గారు. తండ్రి వాసిరెడ్డి రాఘవయ్య గారు, తల్లి రంగనాయకమ్మ గారు. అయితే చిన్నతనంలోనే వీరు చెన్నై వెళ్ళిపోవడం వల్ల ఈమె చదువు అంతా కూడా ఐదవ తరగతి వరకే చదవడం, ఇంకా పైన చదువు ఆపేయడం జరిగింది. తర్వాత ఈమె ప్రైవేట్గా ప్రావీణ్య సాహిత్యంలో ఈమె ఉత్తీర్ణురాలు అవ్వడం జరిగింది. అయితే నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి బిఏ మరియు ఎంఏ పూర్తి చేశారు ఈమె. తొలి కథ రచించి, తొలి కథ ఏమిటి అని అంటే మట్టి మనిషి. ఈ నవల 14 భాషల్లోనికి అనువాదం చేయడం అనేది జరిగింది. ఈమె రచించినటువంటి నవల మట్టి మనిషి అనేటువంటి నవల
పద్నాలుగు భాషల్లోనికి అనువాదం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈమె అనేక నవలా రచనలు రాయడము, దాని ద్వారా కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎన్నో పురస్కారాలను ఈవిడే పొందుకోవడం అనేది జరిగింది. ఈమె రచించినటువంటి రచనల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి నవల ఏదేనంటే మట్టి మనిషి అనేటువంటి నవల.